హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కబుర్లాడుకుందాం. మన ఛానల్లో చెప్పుకున్న పంచతంత్రం కథలు కనుక మీరు ఇప్పటి వరకు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దెమ్. ఇప్పుడు మనం పోయినసారి చెప్పుకున్న లఘుపతనకుడు అనే కాకి, హిరణ్యకుడు అనే ఎలుక కథని కంటిన్యూ చేద్దాం. నేను పావురాల రాజు చిత్రగ్రీవుడు లాంటి వాణ్ణే, నన్ను నమ్ము మిత్రమా, ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు, స్నేహానికి ఒప్పుకోలేదు. నువ్వు నా శత్రుజాతికి చెందినవాడివి, నీకు నాకు స్నేహం గిట్టదు. నీటి మీద నడిచే పడవలు నేల మీద నడవలేవు, అలాగే నేల మీద నడిచే బళ్ళు నీటి మీద నడవలేవు. అందని మామిడి పుల్లనా అనుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదల్లేదు అక్కడి నుంచి. నన్ను అపార్థం చేసుకుంటున్నావు, మంచివాడితో స్నేహం మరుపురానిది. నేను మంచివాణ్ణి, నా స్నేహం నీకు భలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా, తిండి తిప్పలు మాని కూర్చుంటాను, నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడి నుంచి ఉలుకు పలుకు లేదు. మంచి మనసు, త్యాగం, దయ, స్నేహం, మంచి గుణాలు అవన్నీ నీ దగ్గరున్నాయి. నీతో స్నేహం నాకు కావాలి, నువ్వు వద్దంటే చచ్చిపోతాను. వద్దొద్దు ఆందోళన చెందాడు హిరణ్యకుడు. నీ మాటలు మంచి గంధంలాగా చల్లగా ఉన్నాయి, పన్నీటి జల్లులాగా హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తుంది. నీతో స్నేహం చేస్తాను, నీ స్నేహం నాకు కావాలి. ఈరోజు నుంచి నువ్వు నేను స్నేహితులం అంటూ కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. లఘుపతనకుణ్ణి చూసి నవ్వాడు. అప్పటినుంచి వాళ్ళిద్దరూ మంచి మిత్రులైపోయారు. తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్ళు, ప్రయాణిస్తే కలిసి ప్రయాణించేవారు. కబుర్లే కాదు, కష్టాలు నష్టాలు అన్నీ ఇద్దరూ కలబోసుకోసాగారు. ఒకరోజు హిరణ్యకుడు, లఘుపతనకుడు కబుర్ల్లో పడ్డారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకోసాగారు. రోజురోజుకి ఇక్కడ తిండి దొరకటం కష్టంగా ఉంది, వేరే చోటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు అడిగాడు లఘుపతనకుడు. బాగుండదేమో, పళ్ళకు జుట్టుకు గోళ్లకు మనుషులకు ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది, స్థానబలమే ఉంటుంది, మారితే బలం తగ్గిపోతుంది అన్నాడు హిరణ్యకుడు. అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులు సింహాల్ని చూడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ హాయిగా ఆనందంగా ఉండట్లేదు. అలాగే మనము ఏళ్ళకేళ్ళు ఉన్న చోటే ఉండడం ప్రమాదం కూడాను అన్నాడు లఘుపతనకుడు. నీకిక్కడ ఉండాలని లేదు, ఆ సంగతి తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలని ఉద్దేశం? ఎక్కడికంటే దండకారణ్యముందా? అక్కడ కర్పూర గౌరం అని ఒక చెరువు ఉంది. ఆ చెరువులో మందరుడు అనే తాబేలుంది. అతను నాకు మంచి మిత్రుడు, మంచివాడు, బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నైనా నీతులు చెప్పచ్చు, వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే మంతరుడు తన నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయాధర్మపరుడు. అతనితో ఉన్న రోజుల్లో నాకు ఒక్కొక్కసారి తిండి దొరికేది కాదు. అప్పుడు మంతరుడు ఏం చేసేవాడంటే, తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు. పదే పదే గుర్తుకొస్తున్నాడిప్పుడు, అతని దగ్గరికి వెళ్ళిపోదామనిపిస్తుంది అన్నాడు లఘుపతనకుడు. నువ్వెళ్ళిపోతే నేనేం కావాలి? గౌరవం లేని చోట, తిండి దొరకని చోట, బంధుమిత్రులు లేని చోట ఉండకూడదంటారు. అందుకని నేను నీతో పాటు వచ్చేస్తాను పద అన్నాడు హిరణ్యకుడు. తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడి ఆనందానికి అంతు లేకుండా పోయింది. నిజంగా వస్తావా అడిగాడు. నిజంగానే వస్తాను పద అన్నాడు హిరణ్యకుడు. ఇద్దరూ బయలుదేరారు. దారిలో దొరికినవి తింటూ కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్ళకి మంతరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుణ్ణి చూసి పొంగిపోయాడు మంతరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుణ్ణి చూసి కూడా సంతోషించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. హిరణ్యకుడు అని ఇతను ఎలుకల రాజు, మంచివాడు. మందరునికి హిరణ్యకుణ్ణి పరిచయం చేశాడు లఘుపతనకుడు. రాజు అయితే ఊర్లో ఉండాలి, అరణ్యంలో ఉండడమేంటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు? హిరణ్యకుణ్ణి అడిగాడు మంతరుడు. ఎందుకుంటున్నానంటే అంటూ తన కథను ఇలా చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు.
అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడు అని ఓ సన్యాసి ఉండేవాడక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాలని ఓ గిన్నెలో పెట్టి దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు. అతను అలా నిద్రపోగానే నేనిలా ఉట్టెను అందుకుని గిన్నెలోకి ప్రవేశించి అందులోని భోజన పదార్థాలన్నీ తిని త్రేంచేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించసాగాడు. ఒకనాడు వీణాకర్ణుడని చూడాకర్ణుని మిత్రుడు వచ్చాడక్కడికి. అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు. పదే పదే కర్రను నేలకు తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయడం వీణాకర్ణుడికి అంతు చిక్కలేదు. ఏంటయ్యా ఈ గోళ అడిగాడు. ఏం చెప్పమంటావు, ఈ గదిలో ఓ ఎలుక తిరుగుతోంది. నేను అదిగో ఆ ఉట్టెలో దాచిపెట్టుకున్న నా భోజన పదార్థాలన్నీ తినేస్తుంది, పెద్ద బెడదైపోయింది దాంతో అన్నాడు. ఉట్టె చాలా ఎత్తులో ఉంది, దాన్ని ఎలుక అందుకోవడం ఏంటి ఆశ్చర్యపోయాడు వీణాకర్ణుడు. ఉట్టి మీదకి ఎలుక ఎగురుతోందా, నీ భోజన పదార్థాలను తినేస్తోందా, ఆశ్చర్యంగా ఉందే. ఇంత చిన్న ఎలుక అంత ఎత్తును ఉన్న ఉట్టెని అందుకుంటుందంటే ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అన్నాడు వీణాకర్ణుడు. ఎప్పుడో జరిగిన సంఘటన ఒకటి అతని తలుపుకు వచ్చింది. దాన్ని చెప్పసాగాడిలా, ఆ మధ్య నేను రోజు ఆ బ్రాహ్మణింటికి భిక్షకు వెళ్ళేవాణ్ణి. ఆ రోజు నేను భిక్షకు వెళ్ళిన వేళ ఆ బ్రాహ్మణుడు భార్యతో ఇలా అనడం వినిపించింది, ఇదిగో రేపు అమావాస్య, సాటి బ్రాహ్మణులకు ఇంత అన్నం పెడితే పుణ్యం, ఏం వండుతున్నావు అడిగాడు. ఏం వండను, ఉంటే వండి పెడతాను, లేని దానికి ఏం వండను అడిగింది భార్య. ఇంట అన్నీ నిండుకున్నాయి. ఆ విషయంలో ఆమె చాలా కోపంగా ఉంది. ఉంటే ఎవరైనా వండి పెడతారు, లేనప్పుడు వండి పెట్టడమే గొప్ప, ఉన్నదానిలోనే ఏదో ఒకటి వండి పెట్టు, అంతేకాని అది లేదు ఇది లేదు అంటూ రాగాలు తీకు అన్నాడు బ్రాహ్మణుడు. భార్య ఇంట్లో లేమని ఎత్తి చూపటాన్ని అతను తట్టుకోలేకపోయాడు. సరే రాగాలు తీయను, ఉన్నదానితోనే వండి పెడతాను అన్నదామె. ఇంట్లో నువ్వులు మాత్రమే ఉన్నాయి, వాటితోనే ఏదో చేసి నలుగురు బ్రాహ్మణులకు పెడదామని నువ్వుల్ని కడిగిందామె. దంచింది, ఎండబోసింది. ఎండబోసిన నువ్వుల్ని చూసి కోడి వచ్చింది అక్కడికి. కాళ్లతో వాటిని కెలికి చల్లా చెదురు చేసింది. బ్రాహ్మణి భార్య అది చూసింది. అయ్యో అనుకుంది, కోడి కెలికిన నువ్వులు వంటకి పనికిరావు, అవి మైలపడినట్టే, ఇప్పుడేం చెయ్యాలి భర్తను అడిగింది. చుట్టుపక్కల మార్చి చూడు, తెలివితేటలు ప్రదర్శించు అన్నాడు భర్త. భార్య పక్కింటికి వెళ్ళింది. ఆ ఇంటి ఇల్లాల్ని పిలిచి ఇలా అడిగింది. కడిగి దంచి ఎండబోసిన నువ్వులు తీసుకుని, ముడి నువ్వులుంటే నాకు ఇవ్వండి, ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అడగడమే ఆలస్యం, ఆ ఇల్లాలు ముడి నువ్వులిచ్చేందుకు సిద్ధపడింది. గమనించాడది ఆ ఇల్లాలు భర్త. ఇలా అన్నాడు, కడిగి దంచి ఎండబోసిన నువ్వులు నీకిచ్చి ముడి నువ్వులు అడుగుతోందంటే ఇందులో ఏదో తిరకాసుంది, అడిగి తెలుసుకో. ఆమె అడిగి తెలుసుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేను అప్పటి నుంచి ఓ నిజం తెలుసుకున్నాను. ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది, కారణాన్ని కనుక్కోవాలి. విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతూ అంతెత్తునున్న ఉట్టుకి ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది, దాన్ని కనుక్కోవాలి. అంతేకాని కర్రను కొడుతూ కూర్చుంటే లాభం లేదు. వీణాకర్ణుడు చెప్పింది నిజమే, ఏదో బలమైన కారణం ఉంది, అనుమానం లేదు అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడాకర్ణుడు. ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. నా కలుగును తవ్వి పారేయాలనుకున్నాడు. అంత పని చేశాడు, పలుగుతో నా కలుగు తవ్వేసి అందులో నేను దాచుకున్న భోజన పదార్థాలన్నీ తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది, తిండి కరువైపోయింది. తిండి లేక కృశించిపోయాను, నీరసించి తిరుగుతోంటే నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు, చూడు డబ్బున్నవాడే బలవంతుడు, డబ్బున్నవాడే పండితుడు, డబ్బుంటేనే సుఖాలు, డబ్బంటే నీ దృష్టిలో తిండి, ఆ తిండి నీకు లేదు, నేను తీసి పారేశాను, దాంతో నువ్వు ఇలా అయిపోయావు, చిక్కి శల్యమైపోయావు, అందుకే డబ్బులుండాలి అంటారు, డబ్బు లేకపోతే డుబ్బుకు కూడా పనికిరారు, అన్నీ బాధలే. డబ్బుంటే పేరుంటుంది, పౌరుషము ఉంటుంది, తెలివితేటలు బంధుమిత్రులు ఉంటారు, అదే డబ్బు లేకపోతే
ఇవేవి ఉండవు. పేదరికం కంటే చావే మేలు. పేదరికంతో చస్తూ బతికే కంటే చావడం అంత గొప్ప పని ఇంకొకటి లేదు. ఆరోగ్యం పోయినా బతకొచ్చు, మాట పడిపోయినా బతకొచ్చు, పేరు ఊరు పోయినా బతకొచ్చు, బుద్ధి మార్చుకోనంటూ మొండిగానూ బతకొచ్చు, కానీ డబ్బు లేకుండా బతకటం చాలా కష్టం. ఈ పంచతంత్రం కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కబుర్లాడుకుందాం. థ్యాంక్ యూ.